పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది త్రివిక్రమ్ ఆర్టినిసన్ సినిమాలతో పాటు మరొకరి సినిమాకు కూడా ఒప్పుకున్నాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి పవన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా కూడా రీమేక్ సినిమానే అని, స్ట్రైట్ తెలుగు సినిమా కాదని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇది రీమేక్ సినిమా కాదని, డైరెక్ట్ తెలుగు సినిమా అని రూఢి అయింది. దీంతో నిన్నటి వరకు కాస్త టెన్షన్ పడ్డ పవర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు, ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఈ నెల 28 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగనుంది.